मदल पेटा अंदर की नमस्कार तिरुपति पार्लमेंट उप एन कागो तारीख ना सूलूरपेट निजर्ग नैन जगन रेड्डी गार की सवाल इसम जी ने ना कुट सभ्यु वैएस विवेकानंद रेड्डी गारी हत्यलो पात्र लेदु अदी नेनु वेंकन्न साक्षिगा दैव साक्षिगा प्रमाणं चेसानिकि सिद्धंगा उन्ना मीरु कूडा रांडि 14वा तारीख नाडु मीरु वस्तुन्नारु नाकु तेलिसिंदि मीरु कूडा वच्चि अदे प्रमाणं मीरु चेयालनि आ रोजु नेनु सवाल इस्तुतं जरिगिंदि ई रोजु 14वा तारीख इप्पटिवरकु अयिते जगन रेड्डी गारु आयन ताडेपल्लि प्यालेस् नुंचि బైటికి అడుగు పెట్టారు లేదనేది మాకు తెలియదు మా సవాల్ని ఆయన స్వీకరించి చిత్తశుద్ధి ఉంటే ఆయన బాబాయ్ హత్యలో ఆయనకి గానియండి ఆయన కుటుంబ సభ్యులకు గానియండి ఎలాంటి ప్రమేయం లేకపోతే దేవ సాక్షిగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఆ నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది పొద్దున 7 గంటలకు వైకాపా పార్టీకి చెందిన జగన్ రెడ్డి కేసులో అక్యూజ్డ్ 2 ఆయన పెద్ద దొంగ అవుతే చిన్న దొంగ ఏటు విజయ సాయి రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన చెప్తం జరిగింది దాని తర్వాత వైకాపాకి చెందిన అనేక నాయకులు కూడా अयो पापम వివేకానంద రెడ్డి గారు గుండెపోటుత మరణించారని చెప్తం కూడా జరిగింది దాని తర్వాత దాదాపు 3 గంటల తర్వాత ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారో అప్పుడు తెలిసింది వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా గెడ్డపార తీసుకొని కొట్టారు చంపారని ఇంకొక బాధాకరం ఏంటంటే ఆ నాడు పోస్ట్ మార్టం జరుగుకున్న ముందలనే ఆయన డ్రెస్సింగ్ చేశారు అక్కడున్న నిద్ర గానిండి రక్తం గానిండి అన్ని కూడా శుభ్రం చేశారు మొత్తం చెరిపేశారు ఎవిడెన్స్ లేకుండా ఆ నాడు చెరిపేశారు దాంట్లో భాగస్వామి అయ్యింది జగన్ రెడ్డి గారి మామగారు అంటే కూతురు ఇచ్చిన మామ గంగరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు వాళ్ళందరూ ఆ రోజు సీన్ లో ఉన్నారు ఆ రోజు జగన్ రెడ్డి గారు మధ్యాహ్నం వరకు మాట్లాడకుండా అంటే పొద్దున 8 గంటలకు జరుగుతే గుండెపోటని చెప్పిన వ్యక్తులు 12 దాటిన తర్వాత మాట మార్చారు లోకేష్ కి అదే విధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది దాంట్లో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగింది ఏకంగా ఆ నాడు జగన్ రెడ్డి గారు చెప్పినదైతే వాళ్ళ తాతని చంపింది మేమే అని తర్వాత వివేకానంద రెడ్డి గారిని చంపింది మేమే అని కూడా ఆయన స్వయంగా చెప్తం జరిగింది హత్య జరిగిన తర్వాత ఇదే జగన్ రెడ్డి సీబీఐ ఎన్క్వైరీ చేయాలని చెప్తం కూడా ప్రజలందరూ చూశారు 2 రోజుల తర్వాత అనేకంగా ఆ నాటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నాడు ఎందుకు ఇప్పుడు మడమ తిప్పుతున్నారు అని అడుగుతున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సీబీఐ ఎన్క్వైరీ అవసరం లేదని జగన్ రెడ్డి చెప్తున్నాడు ఎందుకు అంటే దాని వెనకాల ఎవరున్నారు